పెద్ద రచన నడుస్తుంది. అందుకని ఇదిగో నేను వస్తే ఇట్లాగ నేను మాత్రం ఉంటేనే నీకు ఇది పరిష్కారం అవుతుంది నెంబర్ వన్. రెండోది నీ కులాన్ని చూసుకో, నిన్ను పట్టించుకోవట్లా, నీ కుల వాళ్ళకి సరిగ్గా న్యాయం జరగట్లా, నీ వాళ్ళకి సరిగ్గా న్యాయం జరగట్లా అంటే ఆ ఇష్యూ నుంచి వాళ్ళ నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ గురించిన ఆలోచనని ఇంకా పెంచితే సమస్య కాబట్టి వీళ్ళు ఇక నెక్స్ట్ కులాల దగ్గరికి వర్గాల దగ్గరికి లేకపోతే ఎప్పుడో చచ్చిపోయిన రంగా గురించి ఇవన్నీ తీసుకుని వస్తున్నారు అన్నమాట. ఇక్కడ జరుగుతున్న కాన్సెప్ట్ ఏంటి అంటే, ఒకటి పవన్ కళ్యాణ్ కి కాపులు గ్యాదర్ కాకూడదు. కాపులకి కాపులు కోరుకుంటున్నటువంటిది మంచి ప్రాధాన్యత రాజకీయ అధికారమా? ఏ కులపు వాళ్ళైనా సరే ఒక లెక్క ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాదవాస్ తమ వాడి సీఎం కావద్దని కోరుకుంటారా? లేకపోతే మాదిగలు మాకు సీఎం కావద్దని కోరుకుంటారు, మాల మాకు సీఎం కావద్దని కోరుకుంటారు, లేదా ఒక ఓసీ ఒక రెడ్డో ఒక కమ్మో ఒక కాపు ముఖ్యమంత్రిగా ఉంటే చాలు మా బ్రతుకులు బాగుపడతాయి అని కోరుకుంటారా? రాజ్యాధికారం అంటాం దాన్ని, ఆ రాజ్యాధికారం ప్రతి ఒక్కడికి కావాల్సింది. ఆ రాజ్యాధికారం అన్నటువంటిది ఎప్పుడు వాళ్ళు వెల్ సెటిల్డ్గా నిలబడతారు, వాళ్ళు కంఫర్ట్గా వాళ్ళ సామాజిక వర్గం అంతా వెల్ ఎస్టాబ్లిష్డ్గా ఉండినో, లేదా ఆ సామాజిక వర్గానికి మిగతా వాళ్ళు కలిస్తే. ప్రస్తుతం కాపులు అలా కలిసే ప్రతిసారి వాళ్ళ నోట్లో వాళ్ళ వాళ్లే మట్టి కొడతా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు బీజేపీ 98లో ఉన్నప్పుడు మధ్యలో వాళ్ళ సామాజిక వర్గాన్ని దెబ్బకొట్టడానికి వేరే సామాజిక వర్గం వాళ్ళు ప్రయత్నిస్తుంటే వీళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. ఆనాడు కనుక పొత్తు లేకపోయి ఉంటే బీజేపీ వాళ్ళు ఎస్టాబ్లిష్డ్గా ఉండేది. ఆ తర్వాత చిరంజీవి, ఆయనకి అవకాశం ఉంటే ఆయన తీసుకెళ్ళి ఎవరు గెలిపారు? సొంత కాపులే కదా తీసుకెళ్లి గెలిపింది, రామచంద్రయ్యను గంటానే కదా తీసుకెళ్లి గెలిపింది. అంటే వ్యక్తి స్వార్థ ప్రయోజనాలు చూసుకున్నారు, అక్కడ సామాజిక వర్గ ప్రయోజనాలు చూసుకోవాలి. జగన్ని దెబ్బ కొట్టడానికి రెడ్లు తక్కువ ప్రయత్నించారు, ఆ రోజున గుర్తు తెచ్చుకుంటే రెడ్ల నుంచి ప్రయత్నం తక్కువే ఉంది, ఇతర కులాల వాళ్ళకి సంబంధించింది ఉంది. అదే సందర్భంలో చంద్రబాబును దెబ్బ కొట్టడానికి